ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆహుతి ప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. ఆహుతి ప్రసాద్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ ఆహుతి సినిమాతో ఆహుతి ప్రసాద్ గా విశేష ప్రాచుర్యం పొందారు. చందమామ సినిమాకు ఆహుతి ప్రసాద్ నంది అవార్డును అందుకున్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ప్రసాద్ అనేక వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఇప్పటివరకు 120కి పైగా సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటించారు. ఆహుతి ప్రసాద్ మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కిమ్స్లో తుది శ్వాస విడిచారు.